రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే బంగారం లాంటి అవకాశం చంద్రబాబుకు లభించింది. ఎన్డీఏ ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు గట్టిగా కోరితే తప్పకుండా ఇస్తారని ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. నయానో భయానో ఒప్పించి రాష్ట్రానికి హోదా తీసుకొస్తే రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని సమావేశంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014 నుంచి వైఎస్ఆర్సీపీ అడుగుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి వేదికపైన తన గళాన్ని వినిపిస్తూనే వచ్చింది. టీడీపీలాగా ప్రత్యేక హోదా వద్దు, అవసరం లేదు అనే మాట ఏనాడూ మాట్లాడలేదు. ఈ 10 ఏళ్లలో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా సరే ప్రతిసారి వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. అఖిలపక్ష సమావేశాల్లో కూడా ప్రస్తావించారు. ఏపీ విభజన చట్టంలోని అన్ని అంశాలు నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూనే వచ్చారు. 2014 రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమే. ఆ సమయంలో అంటే 2014 అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి 5 ఏళ్లు కాదు 10 సంవత్సరాలైనా ప్రత్యేక హోదా ఉండాలి అని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు అభిప్రాయపడ్డారు. కాలక్రమంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు కప్పగంతులు వేశారు. హోదా పేరు ఎత్తితే జైలుకు పంపిస్తానని నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉద్యమకారులను బెదిరించారు. ప్రత్యేక హోదాతో ఏమీ రాదని, ప్రత్యేక ప్యాకేజీ చాలంటూ కేంద్రం ముందు సాగిలపడ్డారు. అదే చంద్రబాబు 2019 ఎన్నికలు రాగానే మరోసారి మాట మార్చి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. విభజన హామీలు నెరవేర్చాలని పట్టుబట్టారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకునిగా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మరలా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈసారి ఆయనకు బంగారం లాంటి అవకాశం లభించిందని ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ లేదు కాబట్టి వారికి మన ఎంపీల మద్దతు చాలా ముఖ్యం. దీన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఉపయోగించుకోవాలి, లేదంటే చరిత్ర క్షమించదు, దుర్మార్గులుగా మిగిలిపోతారని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది, మెజార్టీ లేరు, 62 సీట్లను కోల్పోయింది. ఈ సమయంలో మేము ఒక్కడే ఎక్కువ చెప్తున్నాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 21 సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మనగడికి. ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ 6 నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే కాలర పట్టుకోమని అంటలేదు. ఇప్పుడు నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అధికారం కోసం చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు, మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. మొత్తానికి బాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైందని, శ్రీలంక వెనుజులా లాగా తయారవుతోందని అశాస్త్రీయంగా మాట్లాడుతూ చంద్రబాబు నానా గందరగోళం సృష్టించారు. అదే చంద్రబాబు ఎన్నికలు రాగానే వైఎస్ జగన్ కంటే 2 రెట్లు ఎక్కువ వ్యయం అయ్యేలా సంక్షేమ పథకాలు ప్రకటించారు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని, ఆ మేరకు చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కోరారు. ఇవాళ విభజన హామీలు అమలైతేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు అనేక హామీలు ఇచ్చారు, రాష్ట్రం శ్రీలంక అవుతుందా వెంజులా అవుతుందని చెప్పి మాట్లాడిన మీరు ఖచ్చితంగా హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు కావాలంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారం అఫీషియల్గా కావాలి. హోదా విభజన హామీలు కనిపిస్తే లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుందండి. ఇది అఫీషియల్గా మీ ఆశయాలు నెరవేరాలన్నా, మీ ఆకాంక్షలు నెరవేరాలన్నా, మీ ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా దయచేసి ఇది గమనించండి. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే ఈ హామీలు ఎక్కువైపోతున్నాయి, దయచేసి గమనించండి. మీ హామీలు అమలవ్వాలనే కోరుతున్నాం, రాష్ట్రం బాగుండాలని కోరుతున్నాం, కానీ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుతున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించాలంటే అన్ని పార్టీలు రాజకీయాలు వదిలేసి అఖిలపక్షంలాగా ఏర్పడి పనిచేయాలని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ప్రత్యేక హోదా లభించగానే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయని, అదే సమయంలో ఆయా పరిశ్రమలో మన యువతకు ఉద్యోగాలు పెద్ద ఎత్తున లభిస్తాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూడాల్సింది యువతరానికి ఉద్యోగాలు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా యువతరం ఎంతో చదువుకున్నారు కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు. కాబట్టి వారికి ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్లకు రాయితీలు రావాలి. రాయితీలు ఎప్పుడు కల్పిస్తారంటే మనకు ప్రత్యేక హోదా వస్తే
ఈ రాయితీలు వస్తాయి, రాయితీల ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల పెద్దలు చెప్పినట్టు ఇది చక్కని అవకాశం. ఎందుకంటే మేము సమావేశమైంది రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఎవరినో విమర్శించాలనో లేకుంటే ఎవరో అది చేయలేదనో ఇది చేయలేదనో చెప్పడానికి కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం, కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. రాజధాని అమరావతిని నిర్మించాలన్నా, పోర్టులు కట్టాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అభిప్రాయపడ్డారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ముందడుగు వెయ్యాలని, ప్రస్తుతం ఏర్పడిన అనుకూల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రాన్ని డిమాండ్ చేయాలని, అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, మనకి రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, విభజన హామీలు అమలు కావాలంటే మనకి ఇప్పుడు రైల్వే జోన్ అంటున్నాం, అన్ని ఏదైనా పోర్టుల నిర్మాణం పూర్తి కావాలన్నా, ఏది కావాలన్నా ప్రత్యేక హోదా వస్తేనే దాని ద్వారానే మనకి నిధులు వస్తాయి, అప్పుడే మనం రాష్ట్రం ఈ విధంగా డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి అదే ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు జరిపించే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తారు అని చెప్పి ఆశిస్తూ, ఈ వేదిక ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా ఉన్నాం, కలిసి మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు 2014 చర్చ సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రసంగిస్తూ విభజత ఆంధ్రప్రదేశ్ కు 6 రకాల హామీలు ఇచ్చారు. వాటిలో కీలకమైంది ప్రత్యేక హోదా అంశం. ఆ రోజు ఆయన తన ప్రసంగంలో 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. రాష్ట్రం విడిపోతున్నదనే బాధ ఉన్నప్పటికీ హోదా అయినా దక్కుతుందన్నది చాలా మంది అనుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తన కాళ్ల మీద తాను నిలబడుకోవడానికి స్పెషల్ స్టేటస్ దోహదం చేస్తుందని భావించారు. అయితే అందరి ఆశలు నీరు కారిపోయాయి. పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన హామీకి దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి అవకాశం లభించిందని, దీన్ని వదులుకోవద్దని, కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని మేధావులు కోరుతున్నారు. తద్వారా వచ్చే ప్రయోజనాలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.